హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్. చాలా చాలా హ్యాపీగా ఉంది 5000 సబ్స్క్రైబర్ నా బర్త్డేకి. అప్పుడెప్పుడో నేను చేశాను ఏమని, యూట్యూబ్ బటన్ తీసుకోవాలని ఎప్పుడో రెండేళ్ల క్రిందట చేశాను. మా పాప కేక్ తెచ్చి కట్ చేయించింది. ఇప్పుడు బర్త్డే బిఫోర్కు 5000 సబ్స్క్రైబర్లు అయినారు. చాలా హ్యాపీగా ఉంది. 5000కి ఇంత హ్యాపీగా ఉంటే 1 lakh మిలియన్స్ అయిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఆ స్థితి ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ స్టేజ్. కానీ ఆశ అయితే ఉంది, నేను ఒకరోజు 1 lakh రీచ్ అవుతానని ఆశ అయితే ఉంది. నిన్న రాత్రి అండి 5000 సబ్స్క్రైబర్స్ అయిపోయినారు. ఇప్పుడు మీరు చూసే వీడియో వచ్చేసి మొన్న షూట్ చేసినది, మొన్న అంటే శుక్రవారం షూట్ చేసినది. ఇంకా నిన్న రాత్రి అంతా మేము 12:30 మళ్ళీ ఒక షార్ట్ వీడియో పెట్టి పడుకున్నానండి. ఎందుకంటే వ్లాగ్లో చూపించాను కదా 5000 అయిందని, అందులో మేము సిరీస్ ఏదో చూస్తూ అలాగే ఇంకా కౌంట్ డౌన్ చేసుకుంటూ చూసాము. ఇంకా మా పిల్లలు స్టార్ట్ అయినాక 78 కౌంట్ డౌన్ వచ్చినాక పెట్టేసాయి. 95 వచ్చినాక కౌంట్ అంటే అందరి వీడియోస్ చూస్తూ ఉంటాను కదా, ఇలా స్క్రోల్ అవ్వటం చూపిస్తారు. సో నాకు కూడా అసలు అలాంటి నేను ఎప్పుడు చూపించగలను అనుకున్నాను. అందరు 1 lakh చూపిస్తారు, నేను 5000 చూపించాను. నా హ్యాపీనెస్ అది. ఏంటంటే నేను అనుకున్న 5000, 10000, 15000 అట్లా సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడంతా చూపించాలి అని నాకు మెమరీగా ఉంటుంది కదా. ఇంకా పిల్లలు అన్నీ బట్టలు ఇలా బ్యాగ్లో పెట్టుకొని వచ్చి ఇలా మడతేస్తానండి, అన్నీ మడతేసి అక్కడ పెట్టేస్తాను, వాళ్ళే తీసుకుంటారు. నాకు ఓపిక ఉంటే అన్నీ నేను తీసి పెడతాను, నాకు టైం లేకపోతే మడతేసి పెడతా. ఒక్కోసారి వాళ్ళే ఇద్దరు మడతేసుకుంటారు. కానీ ఒకటే ఏంటంటే అన్నీ నీట్గా కొన్ని ఇన్నర్వేర్స్ రోల్ చేశాక వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారు. అన్ని సేమ్ కలర్స్ ఉంటాయి, సేమ్ మ్యాక్సిమము. అలాంటివన్నీ నేను డ్రాలో పెట్టేసి వెళ్ళిపోతా వాళ్ళ డ్రాలో, లేదంటే అక్కడ ఎవరిది వాళ్ళది లెఫ్ట్ రైట్ అలా సపరేట్ చేసి పెడతాను. ఈ బ్యాగ్ వచ్చేసి టపర్వేర్లో ఇన్సులేటెడ్ బ్యాగ్ అండి, లోపల ఉండేది అది తీసేశాను. ఇన్సులేటెడ్ లోపల ఒక బ్యాగ్ ఉండేది అది తీసేసి ఇది ఎప్పుడు కారిడార్లో పెట్టుకుంటా, మా బట్టలు మా రూమ్లోకి వేసేసుకుంటా, వీళ్ళ బట్టలు వీళ్ళ అన్నీ ఇట్లా తీసుకొని వచ్చి 2 days once నేను వాళ్ళకు ఫోల్డ్ చేసి ఇస్తాను. నాకు ఓపిక ఉంటే కనీసం 1 hour పడుతుందండి వీళ్ళ బట్టలు పెట్టడానికి, నా బట్టలు పెట్టడానికి రెండింటికి కనీసం 1 hour పడుతుంది. ఇంకా మళ్ళీ గ్యాప్ తీసుకుంటా అట్లా పనిచేసి. చిన్నది మడత పెడుతుంది, పెద్దది అయితే ఒక్కోసారి మడత పెడుతుంది, ఒక్కోసారి మడత పెట్టదు. చిన్నది అయితే ఇద్దరివి కలిపి పెడుతుంది. ఇప్పుడు వాళ్ళే వచ్చి నాకు ఏమైనా పని చేయాలని అడుగుతుంటారు, మీ బట్టలు మీరు తీసి పెట్టుకోండి నాకు చాలు అని. మా చిన్నప్పుడు కూడా అంతేండి, మా అమ్మ మా బట్టలు అల్మార్లో పెట్టేది కాదు, టేబుల్ మీద పెడుతుంది మడత పెట్టి. ఎవరు బట్టలు వాళ్ళు తీసుకొని లోపల పెట్టుకోవాలన్నమాట. మగవాళ్ళ ఒక్కటే ఆమె పెడుతుంది. ఇంకా మేమైతే మావి మేము తీసుకుపోయి పెడతాం. ఇంకా వాడేటప్పుడు కూడా ఎన్ని అరిచేవాళ్ళు, పైన పెడితే పైదే తీసుకొని వాడతాం, సారీ ఆ పైది వాడకూడదు, కింద నుండి తీసుకొని వాడాలని ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవో. ఇది మాత్రం ఈ 4-6 lines తీసుకున్నాను కదా, చాలా కంఫర్ట్గా ఉంది. అసలు బట్టలు అండి, ఎన్ని బట్టలు ఉంటాయండి, రోజు వాష్ చేస్తున్నా. అప్పుడు అంత పెద్ద ఫ్యామిలీస్ అంతమంది కలిసి ఉన్నా కానీ ఇన్ని బట్టలు ఉండవు. మాకు ఇక్కడైతే ఇంకా చలికాలం కదా, మళ్ళీ అక్కడ 2 పూట్ల అందరం స్నానం చేస్తాము. అర్థం కాదు ఏంటో నాకు, ఇప్పుడు కవ్వదు రీజన్ చెప్పనా. మగవాళ్ళ బట్టలు ఇంట్లో పిండకున్నట్టుమి, మగవాళ్ళు బనియను అండర్వేర్లు అవే ఇంట్లో పిండించుకునే వాళ్ళు పని మనుషులు ఉంటే, కొందరు అయితే అండర్వేర్లు కూడా పిండుకుంటారు, ఓన్లీ బనియన్ వేస్తారు పని చేస్తారు. ఇంకా వాళ్ళ ప్యాంట్లు షర్ట్లు అన్నీ ఇస్త్రీకి పోతాయి, ఓన్లీ ఆడవాళ్ళ బట్టలే ఉండేటివి. అందరికీ తెలిసే విషయము నేను రివైజ్ చేస్తున్నా మీకు గుర్తు చేసుకోనుక, ఇన్ని బట్టలు ఎందుకు ఉంటాయని. ప్రతి ఒక్కరూ షార్ట్ చేస్తూ ఉంటారు, బట్టలు కుప్ప కుప్ప మా అల్మార్ మంచం మీద ఉంటాయి, అవి వారం రోజులు ఉంటాయి అని. ఇన్ని బట్టలు పిండి బెడ్షీట్లు, అప్పుడు బెడ్షీట్లు కూడా చాకలోళ్ళు తీసుకుపోయేటోళ్ళు, టవల్లు వేసేసేవాళ్ళు ఇస్త్రీకి అనేసి, ఇవన్నీ మనకు ఎక్కడ ఉండేటివి అప్పుడు పిండి ఆరేసేటివి మన అమ్మ వాళ్ళకు. సో మనకి ఇన్ని బట్టలు మడత పెట్టాలంటే విసుగురాదా. డోర్ మ్యాట్స్ ఇన్ని రకాల డోర్ మ్యాట్స్ పిండుకోవటము, ఇన్ని సాక్స్లు వేసుకుంటుండ్రి. అప్పుడు పని మనిషి పిండేది, చాకలోళ్ళు తీసుకువెళ్ళారు. ఇంకొక కొంచెం ఒక టైం వచ్చేసాక వాషింగ్ మిషను, పని మనిషి బదులు వాషింగ్ మిషన్ వేసుకునే వాళ్ళము. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అసలు ఎంతమంది ఉంటుండ్రి, ఇవన్నీ బట్టలు మిషన్కి వేస్తారు. ఇవన్నీ మా అమ్మ మాకే పెట్టేది అన్నమాట డ్యూటీ. వాషింగ్ మిషన్ వేయటము, వాష్ మిషన్లు కడగటము, మా అమ్మ వాళ్ళ ఇంట్లో
పేరుకు పెద్దింటోళ్ళని కానీ నిజం చెప్పాలంటే పని వాళ్ళతో తక్కువ చేయించుకుంటారు. ఒక ఏజ్ వచ్చాక ఎందుకో తెలీదు, అంతకుముందు యంగ్లో ఉన్నప్పుడు పన్నోళ్ళతో బాగా చేయించుకున్నారు వాళ్ళు. ఇంకా వంట మనుషులు ఉండేవాళ్ళు, షాపుల నుండి వచ్చి కట్టెలు కొట్టి కట్టెలు తీసిచ్చేవాళ్ళు. కూరగాయలు ఫ్యాక్టరీ నుండి, కూరగాయలు ఫ్యాక్టరీ ఉండేది, కూరగాయలకు మాత్రము మనిషి వస్తాడు. బయట పనులు మా ఇంట్లో ఎవ్వరు మగవాళ్ళు చేయరు, వచ్చి కూరగాయలు తెచ్చిచ్చిపోతారు. ఇంకా అది కూడా వాళ్ళు రానప్పుడు మా ఇంట్లో మా చెల్లెలు ఎవరు వెళ్తారు. నేను బయట పనులు ఎప్పుడు చేయకుండా అంటే నేను ఫాల్స్లు తెచ్చి చేయటము, మా అమ్మకి ఫాల్స్ కుట్టి ఇవ్వటము, బ్లౌజ్ మ్యాచింగ్ చేయటము, శారీ షాపింగు, ఫ్యాన్సీ ఐటమ్స్, సెరమిక్ ఐటమ్స్ కొను, ఇలాంటివి నా రూల్ అన్నమాట. అంటే నేను వెళ్ళను. ఇంకా మా అమ్మకైతే బాత్రూమ్ వాష్ చేసేటప్పుడు మా చెల్లెలు హెల్ప్ చేసేది గిన్నెలు తోమటం, కానీ నేను ఎప్పుడు బాత్రూమ్ క్లీన్ చేయను, గిన్నెలు తోమనండి, కసువు కొట్టి ఇల్లు అలుకుతాం. మా ఇంట్లో ఏంటంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మేము పెళ్ళికి ముందు ఎన్ని పనులు చేశానో నా ఫీలింగ్స్ మీకు షేర్ చేస్తున్నాను. కసువు కొట్టి అలికే వాళ్ళం. దేవుని రూము కిచెన్ కంపల్సరీ మేమే కసువు కొట్టి అలకాలి, వాష్ మెషిన్లు సోఫాలు దుడిచాలి, ఇన్ని పనులు. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళకి బాగా వంట వాళ్ళు ఉండ్రి, పెద్దగయ్యాక మాత్రము ఇంకా వంట వాళ్ళు ఉండడం తగ్గిపోయింది. ఒక అతను ఉండేవాడు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే అతన్ని పెట్టుకోయండ్రి. సో మాకైతే నాకు నిజంగా కోపం వచ్చి పండగలప్పుడు ఇంకా మా అమ్మకి ఫుల్ హెల్ప్ చేయడం, వాషింగ్ మెషిన్ బట్టలు వేయడం, బట్టలు మడతేయడం, మారేయటం, ఇంట్లో గెస్ట్లు గొడ్డు చాకిరంతా చేసేదాన్ని, నేను పెళ్ళైన వాళ్ళతో సమానంగా చేసేదాన్ని నేను. ఇంకైతే అసలు నమ్మరు కానీ మా బావ బండి కూడా నేనే తుడిచేదాన్ని. మా ఇంటికి వచ్చినప్పుడు మా బావ స్నానానికి వెళ్తే బట్టలు పైన పెట్టి రావడము, ఇవన్నీ నేను చేశాను. కనుక ఇప్పుడు నా పిల్లలతో నేను చేయించట్లేదు ఏ పని కూడా, ఎందుకంటే ఇంక ఇప్పుడు నాకు రెస్ట్ అనేదే లేదు లైఫ్లో. పెళ్ళికి ముందు నుండి నేను అన్ని పనులు చేసి 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 ఇంకా చేస్తూ ఉంటే మా అమ్మ వాళ్ళు అంటే తరిగే పని కాదు. ఇంకా కాఫీలు, టీలు, ఇంకా వంటలు. బెంగాలీ వాళ్ళు మా ఇంట్లో ఎప్పుడు సంవత్సరం కొద్దీ ఉండేవాళ్ళు, 2 నెలలు అట్లా ఉండేవాళ్ళు గురుజీ శిష్యులు. ఇంకా ఆ సేవలు ఇంకా చెప్పకండి. పెళ్ళి అయ్యింది నాకు 25 ఏళ్ళకు పెళ్ళి అయింది, 25 ఏళ్ళు పడ్డాక ఇప్పుడు అంటే 97లో అయింది నాకు. నేను 72లో పుట్టాను, నాకు ఫిక్స్ అయింది 23లో ఫిక్స్ అయింది. ఇంకా ఏంటంటే పెళ్ళి అయ్యేసరికి 25, ఇంకా అలా. ఇంకా నేనైతే అసలు పెళ్ళి అయ్యేసరికి మొత్తం ఎక్స్పర్ట్ లాగా అయిపోయింది. అప్పుడు ఇళ్ళల్లో పని చేయాలి పెళ్ళి కాని పిల్లలు అని ఉంటే వాళ్ళకేం సుఖం లే, పెళ్ళ అదేందో శిక్షలాగా పెళ్ళే వరకు పని చేయాలన్న రూల్ ఉండేది. ఖాళీగా ఉన్నారు కదా చదువుకోవట్లా ఇంటి పనులు చేయాలని చాలామంది ఇలాగే చేసేవాళ్ళు, నేను ఒక్కదాన్నే కాదు. ఇప్పుడు అమ్మలు అలా చేయించట్లేదు, పిల్లలను చక్కగా చూసుకుంటున్నారు. అట్లని వాళ్ళు పెళ్ళి వాళ్ళు సోమరిపోతులు ఏమి అవ్వటం లేదు, చక్కగా ఉద్యోగాలు చేస్తూ సంపాదించుకుంటున్నారు. మనమేం చేయటం లేదు, మనమేం పెద్ద మనం ఇంటి పని ఎంతైనా చేస్తాం కానీ మనమేం సంపాదించలేము కదా. సో మనలాగా మన పిల్లలు ఉండాలని ఎప్పుడు అనుకోకూడదు. చేతనైతుందా మనకు వాళ్ళలాగా 100,000 రూపాయలు సంపాదించడానికి అవ్వదు. సో వాళ్ళు ఇది అది రెండు బ్యాలెన్స్ ఏం చేసుకుంటారు చెప్పండి. ఇంటి పని రాదు, ఇంటి పని రాదు, పిల్లలకు ఏం వండుకోరు, ఏం చేసుకోరు అని అంటారు. నేనైతే మా పిల్లలకు చెప్పేశాను, మీరు మీ లైఫ్లో మీకు జాబ్ చేసుకుంటారు చక్కగా డబ్బులు దాచుకోకుండా, పని మనుషులతో అన్నీ చేయించుకోండి, డబ్బు దాచుకొని కష్టపడకండి, డబ్బులు బాగా సంపాదించుకుంటారు మీరు ఫ్యూచర్లో. మేము కష్ట మాకంటే మనీ తక్కువ, మేము చాలామంది ఇప్పటికీ నేను గమనిస్తాను ఎంత పెద్ద జాబులు చేసినా కానీ వాళ్ళు వాళ్ళే పనులు చేసుకునేటోళ్ళు ఉన్నారు. మంచిది, అది పద్ధతి కరెక్టే. కానీ మా పిల్లలకి ఏం చెప్పానంటే, ఎందుకు చెప్పానంటే నేను చూస్తున్నా అన్ని పనులు నేను చేసుకోవటం వల్ల ఈరోజు డబ్బులు పెట్టి చేయించుకోవాలనుకున్న నాకు లేదు అవకాశము. ఐరన్ ఉంది, నేను ఐరన్ బట్టలు అడేసానా, ఐరన్ చేయాలంటే కూడా నా మనసు ఒప్పటం లేదు చాకలికి ఇవ్వటానికి. నేను ఇడ్లీ పిండి దోశ పిండికి రెండు కలిపి ఒకటే పిండి రుబ్బుకున్నాను చూడండి. ఉప్పుడు బియ్యం వేసుకున్నాం అనుకో రెండుకి వస్తుంది. యాక్చువల్గా ఇడ్లీకి సపరేట్, దోశకి సపరేట్. అక్కడ నా ఫ్రెండ్ ఒక తమ చెప్పింది, టప్పర్వేర్లో ఇడ్లీ పిండి తీశాను కదా, ఎప్పుడైనా ఇడ్లీ దోశ పిండి వాడేటప్పుడు పై పైది తీసుకొని వాడాలంటండి, అప్పుడే అది కింది పిండి పొంగకుండా ఉంటుందంట, పైన పైన పొంగకుంటూ వస్తుందంట. నేను మినిమం 4 దోశలు తింటానండి. అప్పుడు అందరు కూడా 3 దోశలు తినేవాళ్ళు, పిల్లలు పెద్దలు 4 దోశలు. ఇది మా ఇంట్లో మా ఆయన ఒక 4, నేను 4 పక్క. మా చిన్నది కూడా ఎక్కువ టేస్ట్ ఉంటే 4 తింటుంది, మా పెద్దది ఒకతే 3 తింటుంది. సో ఇంకా ఆ పిండి అంతా మధ్యాహ్నం మేము టిఫిన్ చేసుకోలేదు, రాత్రి పొద్దున దోశలే తిన్నాము. తినిందే 12:30, ఇంకా అన్నం కూడా చేయలేదు, 2 పూట్ల దోశలు తిన్నాము.